గుడివాలలో జరిగినటువంటి ఒక ఘటన ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి అన్ని విషయాలకు చాలా దగ్గరగా ఉంది. జైభీమ్ సినిమా చూసిరు కదా, జైభీమ్ సినిమాలో ఒక అగ్రవర్ణమైన ఇంట్ల పేదవాడు పాములు పట్టడానికి పోతే దొంగతనం చేసిండని చెప్పి అతన్ని అతని కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసి కొట్టి సంపేస్తారు. పోలీస్ స్టేషన్లోనే పోలీసులు వాళ్ళకి తొత్తులుగా మారి ఆ కార్యక్రమం చేస్తారు. తద్వారా హీరో దాన్ని ఏది కేస్ ఫైల్ చేసి హైకోర్టులో రిట్ దాఖలు చేయడం ద్వారా జైభీమ్ సినిమా అద్దం పడుతది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాడికి న్యాయం ఏ విధంగా దొరుకుతుంది, పెద్దవాళ్ళు ఎట్లా సిస్టంను మానిపులేట్ చేస్తూ ఉన్నారనేటువంటి విషయం బయటకు వస్తుంది. ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ఒక వార్త సేమ్ జైభీమ్ సినిమా టూ. గద్వాలలో ఒక రెడ్డి గారింట్లో పనిచేసినటువంటి ఒక పేదమ్మాయి, పేదమ్మాయి పైన బంగారం పోయిందని ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురిచేసి పోలీస్ స్టేషన్ పిలిపించి నానా రకాల ఇబ్బందులకు గురిచేశారు. అవమాన భారం భరించలేక అమ్మాయి పురుగుల మందు తాగింది. పురుగుల మందు అయితే కర్నూలు ఆసుపత్రికి తీసుకుపోతే వారం రోజుల తర్వాత అమ్మాయి చనిపోయింది. సో అమ్మాయి చనిపోయినందుకు 13.5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ రెడ్డి గారి కుటుంబం బేరానికి దిగింది. ఇది వార్త. ఇక్కడ ఆ వార్తకు సంబంధించినటువంటి బాలిక ప్రాణం ఖరీదు 13.5 లక్షలు, నడిగడ్డలో రెడ్డి దర్బార్. పేదరాలి ప్రాణానికి పెద్దోడి సెటిల్మెంట్, మృతురాలి బంధువులకు లీడర్ల బెదిరింపులు, దొంగతనం నిపానికి బలైన బాలిక. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో పొలిటికల్ లీడర్లు రంగప్రవేశం చేసి బాలిక ప్రాణానికి ఖరీదు కట్టారు. తమ పరువు తిని తమ పరపతిని ప్రదర్శిస్తూ బాలిక ప్రాణాన్ని 13.5 లక్షలకు వెలకట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో బాలిక రాజేశ్వరి ఓ వ్యాపారి ఇంట్లో పనికి కుదిరింది. బాలికతో సదరు వ్యాపారి కుటుంబం వెట్టి చాకిరి చేయించుకున్నది. ఈ క్రమంలో ఇంట్లో బంగారం పోయిందని ఓ రోజు బాలికపై వ్యాపారి అభియోగం మోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చేయని తప్పుకు విచారణ పేరుతో బాలికను పోలీసులు పిఎస్కు పిలిపించి వేధించారు. దీంతో అవమాన భారం భరించలేక మానసిక క్షోభకు గురై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను విజయక్రాంతి దినపత్రిక వెలుగులోకి తేవడంతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే బాలికని చూడకుండా నిబంధనల విరుద్ధంగా విచారణ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నడిగడ్డ వాసులు ప్రశ్నిస్తున్నారు. చివరికి బాలిక ప్రాణం పోయాక ప్రాణం ఖరీదుకు వెలకడుతూ బేరసారాలకు దిగేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరగడంతో సభ్య సమాజం తలదించుకుంటుంది. బాధితుల పక్షాన నిలబడాల్సిన ఓ ప్రజాప్రతినిధి కూడా నిందితుడికి అండగా నిలిచి మృతురాలి బంధువులను బెదిరించి బాలిక ప్రాణానికి వెలకట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్ అధికారులు కూడా ఆ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమయ్యారు. అయితే బాలిక మరణానికి కారణమైన వ్యాపారిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఈ నడిగడ్డలో రెడ్డి దర్బార్ ఏంది? ఈ రెడ్డి దర్బార్ ఏంది? ఈ రెడ్డి దర్బార్లో బాలిక ఆత్మహత్య కారణమైతే బాలికకు ఆ సావుకు ఆ శరీరానికి 13.5 లక్షలు కట్టారు. ఇంకొక 1 లక్ష ఎక్కువిద్దాం ఆ వ్యాపారి కానీ గట్ల చేయరి అంతే. ఇంకొక 1 లక్ష ఎక్కువిద్దాం వాడెవడైతే ఉన్నాడో ఈ అమ్మాయిని సావు కారణమైనటువంటి వాడు, ఇంకొక 1 లక్ష ఎక్కువ పోయినా పర్వాలేదు. ప్రాణం వాడేదో 13.5 లక్షలు కట్టింది కదా ఒక శరీరానికి మద్దతు ధర, 14.5 లక్షలు కడదాం ఆ శరీరాన్ని అట్లే చేసి ఒప్పుకుంటారా? 15.5 పోయినా సరే ఇంకా చేస్తారా? అంటే ఇక్కడ ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గద్వాల కాడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి గారు, రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే రెడ్డి వాళ్ళని కాపాడకపోతే నిన్నెందుకు కాపాడతాడు, నీ బిడ్డను ఎందుకు కాపాడతాడు? నువ్వు ఓట్లు వాళ్ళకేసి మీకు న్యాయం కావాలంటే ఎందుకైతుంది? కాదు కదా. అందుకే ప్రజల్లో రావాల్సిన మార్పు ఏంటంటే, మీ ఓటే మీ కొంప ముంచుతుంది, మీ ఓట్లు మీరు వేసుకోవడంలో విఫలమవుతున్నారు కాబట్టి ఇది జరిగింది. ఇప్పుడు సమాజంలో మార్పు వచ్చింది. ఇది జైభీమ్ సినిమాకి ఏమైనా తక్కువ అయినట్టుందా? సృత్యపురి జైభీమ్ సినిమాలో కూడా అక్కడ జడ్జి గారు
ముందు హీరో వాదిస్తా ఉంటే ఆఖరికి కాంప్రమైజ్ మంచి కాంపెన్సేషన్ ఇప్పిద్దామని చెప్పి చెప్తా ఉంటారు. సేమ్ అదే సినిమా తమిళనాడులో జరిగినటువంటి ఘటన ఇక్కడ కూడా జరిగింది. ఇంకా చాలా చోట్ల శరీరాలకు పేదవాడి శరీరానికి ధరలు కడుతూనే ఉన్నారు. వీళ్ళు ధరలు కడుతూనే ఉన్నారు. ఇక్కడ ఎవరి ప్రాణమైనా ప్రాణమే, కానీ ఆ అమ్మాయిని అవమానానికి గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినటువంటి పోలీసులపైన, ఈ రెడ్డి గారిపైన, ఏది ఆ వ్యాపారి ఏం పేరు ఇక నడిగడ్డలో రెడ్డి దర్బార్ అని పెట్టిరు, ఇక్కడ ఆ వ్యాపారిపైన పోలీసులపైన వీళ్ళందరి మీద కేసు నమోదు చేసి వీళ్ళందరూ లోపలి పంపాలి. ఎవరైతే ప్రజాప్రతినిధి ఉందో ప్రజాప్రతినిధి కూడా నిందితుడికి అండగా నిలిచిండట. ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి అంటే ఇక లోకల్ ఎమ్మెల్యే అయి ఉంటాడు, గద్వాల ఎమ్మెల్యే అయి ఉంటాడు, లేదంటే ఇంకెవరన్నా అయి ఉంటారు. వీళ్ళు ఏది దొంగలకు సర్దిగట్టారు కాబట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపటేయాలి, అప్పుడు న్యాయం కరెక్ట్గా నడుస్తుంది అన్నట్టు మన దగ్గర. ఇంత దుర్మార్గమైనటువంటి రెడ్డి దర్బార్ పెట్టి నడిగడ్డలో రెడ్డి దర్బారా? ఇగో ఇది ఒకటే కాదు, ఇంకా అన్ని పేపర్లలో వచ్చినాయి. దిశలో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, పనిచేస్తున్న ఇంటి వారి వేధింపులతో ఆత్మహత్య యత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ కర్నూలు ఆసుపత్రిలో గురువారం మృతి చెందడంతో ఒక్కసారిగా నిందితులు బేరాలు మొదలుపెట్టారు. స్థానికుల కథనం మేరకు జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం పరిధిలో గల బిజ్వారం గ్రామంలో ఇటీవల ఓ బాలికకు సీడ్ ఆర్గనైజర్ తన ఇంట్లో పనిలో పెట్టుకొని బంగారం దొంగతనాన్ని మోపిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు పిలిచి విచారించడంతో అవమానంగా భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీడ్ ఆర్గనైజర్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆమె కొన్ని రోజులుగా కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. దీంతో కేసు తీవ్రమవుతుందన్న క్రమంలో సీడ్ ఆర్గనైజర్ ఆయన బంధువు ఓ నాయకుడు పావులు కదిపారు. ఈ క్రమంలో జిల్లా నేను కూడా మీడియా చెప్తా ఉన్నా పేరు ఆ నాయకుడు ఓ ఆర్గనైజర్ ఈ పేరు అలా పేర్లు రాయడానికి ఎందుకు ఇబ్బంది ఉందా? రాజశేఖర్ డైరెక్ట్ ఇంకేం ప్రతి విషయం తెలియదు. ఆ పేరు రాయడానికి ఏమి ఇబ్బంది ఉంది? ఎట్లకైనా తెలుసు కదా, మరి పబ్లిక్ కూడా తెలియాలి కదా, మొత్తం రాష్ట్రం దేశం తెలియాలి కదా. ఒకసారి మన టీం వాళ్ళని అడిగితే తెలియదా ఎవరు పేర్లు ఏం కథ అని? హలో, ఆ ప్రవీణ్ ఒక్క నిమిషం అన్న మాట్లాడతాను, లైవ్లో ఉన్నాను. ప్రవీణ్, ఇక్కడ గద్వాలలో ఒక అమ్మాయి బాలిక ప్రాణం ఖరీదు 13.5 లక్షలు అన్నారు, నీకు తెలిసింది కదా? అసలు ఆ బాలిక చనిపోవడానికి ఎవరు కారణం, ఎవరు ఆ ప్రజాప్రతినిధి, ఏ పోలీసులు ఈ బేరం పెట్టారు? మల్లకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయి ఊరు వస్తుందన్నా, అక్కడైతే ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక రాజశేఖర్ రెడ్డి సీడ్ ఆర్గనైజర్ అండి. ఆ వ్యక్తి ఇంట్లో ఆ అమ్మాయి పనిలో ఉందన్న. యాక్చువల్ ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు, యాక్చువల్ పనిలో పెట్టుకోకూడదు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయిని పనిలో పెట్టుకుని వాళ్ళ ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఇంట్లో డబ్బులు పోయడం బంగారం పోయిందని చెప్పేసి ఆ అమ్మాయి పైన దొంగతనం కేసు నమోదు చేపించారన్న. జస్ట్ మళ్ళీ ఇంకొకటి అన్న ఫిర్యాదు చేయించారన్న, ఫోన్ లో చేశారు, ఫోన్ లో చేశారు, కంప్లైంట్ పెట్టలేదు. దొంగతనము జరిగిందని చెప్పేసి ఫోన్ లో చెప్పారంట అన్న. ఫోన్ లో చెప్తే ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు ఆ అమ్మాయిని పిలిపించుకొని దొంగతనం కేసు జరిగిందని ఆరోపణ చేస్తూ ఆ అమ్మాయిని విచారణ చేశారన్న. ఆ అమ్మాయి మనస్తాపనం గురై ఒక 10 రోజుల కిందట పురుగుల మందు ఆగిందన్న. దరిదాపుగా 10 రోజులు హాస్పిటల్లో అమ్మాయి నరకం అనుభవిస్తూ నిన్న చచ్చిపోయిందన్న. ఇప్పుడు ఏమంటున్నారు? మరి ఏం లేదన్న, వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులని ఇంటికి పిలిపించుకొని సెటిల్మెంట్ చేశారన్న, మీకు పెట్టిన వార్తలు అవి. ఇప్పుడు కాదు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను ఎవరి ఇంటికి పిలిపించుకురు? ఈ రెడ్డి సామాజిక వర్గం అని చెందిన వ్యక్తిన్న. ప్రజాప్రతినిధి ఎవరు అందులో? ఈ ప్రజాప్రతినిధి అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులన్న. 13.5 లక్షలకు మాట్లాడిరా? అది యాక్చువల్గా అయితే వాళ్ళంతా పొద్దున్న నుంచి అమ్మాయి చచ్చిపోయిన ఇమ్మీడియట్లీ గానే
వాళ్ళ పేరెంట్స్ ని కిడ్నాప్ అంటే వాళ్ళ ఫామ్ హౌస్ కి కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోనే సెటిల్మెంట్ చేశారు సమాచారం మాకైతే పకడ్బందీ ఉంది అన్న. ఓకే ఇది రైట్. ఓకే థాంక్యూ థాంక్యూ. ఓకే ప్రవీణ్ రైట్ రైట్. గద్వాల డిఎస్పి సత్యనారాయణ గారు మీరు హానెస్ట్ ఆఫీసర్ తెలవంది కాదు అందరికి తెలుసు. ఈ కేసులో ఎవడున్నా వదలకుండా మీ నిజాయితీని నిరూపించుకోండి. ఎందుకంటే ఒక మనిషికి 13.5 లక్షల ఖరీదు కడితే ఏ సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు? దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.